నాన్న జై శ్రీరామ్. మీరు దండం పెట్టకుండా ఉంటే మీకు దండం పెట్టి మీరు ఆశీర్వించాలి. అమ్మకి దారి దినేష్ వెళ్ళిపోతుంది. జై శ్రీరామ్. ఆహా, పెరుగులతో పరుగులు పెట్టు మన రామ సేవకు. గుల్షన్ కుమార్ జీయా, శుక్రాత్ తప్పుకో శుభ్రాత్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నెమ్మదిగా విజయవంతంగా 8 భోగిలు పూర్తి చేసాం. నెమ్మది కంగారు పడకండి. ఎవరికి సెన్స్ ఉన్నా ఎవరికి బ్యాలెన్స్ ఉన్నా పూర్తి చేసేయండి. అది అయోధ్య రేపు ఒక్కరోజు మందే. ఈ రైలు మనదిరా, ప్రతి భోగి మనదిరా, అయోధ్య మనదిరా, కాశీ మనదిరా, మధుర మనది, రాజు మనది, మధుర మనది, ప్రతి వాడ మనది. దాని కట్టబడు ఎవరు కూడా మధ్యలో నుంచి జై శ్రీరామ్. చేతిలో పెరుగులు నాకేమో పరుగులు, రాయల సీమలో పొరుగులు, గొర్రెలు పట్టిపోతారు పురుగులు. జై శ్రీరామ్. తదుపరి భోగి నెమ్మదిగా వెళ్తున్నాం. భోజనం లేదు, ఓన్లీ జనమే భోజనం. మరి ఎక్కడ మీరు పాపం రెండు పూర్తి చేసి మూడో నా ఇంట్లో వస్తున్నారు రౌండ్లోకి. ఆరబడ్డ ఉదయమే, మళ్ళీ రేపు ఉదయమే సార్ వచ్చేసి. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు కలిరాజు, బలమెవ్వడు సుగ్రీవా, బలమెవ్వడు జై శ్రీరామ్. అన్ని భోగిలు పూర్తి చేసి ఆఖరి భోగి ఇది. ఒక్క మేము చిన్నప్పుడు నేర్చుకున్నది మీకు తెలుసు, స్వయంసేవకులందరికీ పడిద్దాం. ఏం పేరు నాన్న? ఆహా, ఎంత బాగుందరా పేరు. పేరు మీ నాన్న? వేరే ఏం చదువుతున్నావు నన్ను? ఇక్కడ గురుగారు రామాయణం వారు తెలుసు, కలిసాం కూడా. ఓహో, నాకు ఇంకో చోట రామాయణం వారు కలిశారు ఇక్కడ విజయనగరంలో. మరి ఇంటి పేరు రామాయణం, ఎంత భాగ్యం అండి. ఇంటి పేరు రామాయణం. నాకు ఒక కలిశారు, ఏంటి పేరు అన్నారు? శ్రీరామ్ మల్లికార్జున్ అన్నాడు. ఇంటి పేరు చెప్పండి. అదే శ్రీరామే ఇంటి పేరు. పేరే శ్రీరామ్. మనకు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, దామోదరం సంజయ్ రాయ్. ఇంటి పేరు దామోదరం. అలాగే ఈ దేశంలో పుడితే ఆ భగవన్ నామంతో అసంకల్పితంగా మనం కలిసిపోతూ ఉంటాం. మనం ఎందరికీ ఏకాదశి పేపర్ వచ్చిందా?
చదువుకునే పడుకోండి, అది ఎలాగ మనం రైతులు తిరుగుతారు. శిఖ, నేను శిఖ. మనం ఎప్పుడైనా పెద్దవాళ్ళు పరిశీలన చేస్తే ఎలా చేస్తారని చెబుతారంటే వారి నఖశిఖ పర్యంతము పరిశీలించను అంటారు. నఖము అంటే గోరు, శిఖ అంటే ఇది మన ఉత్తరాది దక్షిణాదికి తేడా ఏమిటంటే దక్షిణాదిలో కొందరు మాత్రమే ధరిస్తూ ఉంటారు, కానీ ఉత్తరాదిలో చెనక్కాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా శిఖ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సాంప్రదాయబద్ధంగా పూర్వం నుంచి వచ్చింది. మనకి ఈ సినిమాలు అవి తీసి శిఖ పెట్టుకున్న వాళ్ళని అవమానించి దాని విలువ తెలియక వాళ్ళు జంతువుల్ని తింటూ తినడం వాళ్ళని కొప్పంటూ ప్యాంటు చించుకుని అది ఫ్యాషన్ అంటూ దోతీ గట్టి కించపరుచు మన వాళ్ళే. కాబట్టి మళ్ళీ మనం మన సాంప్రదాయాన్ని పునర్వైభవం చెందేలా చేయాలి. అందుకోసం మనం అందరం ఎలా తయారవ్వాలి? చందన హై ఇస్ దేశ్కి మాటి, చందన హై ఇస్ దేశ్కి మాటి, చందన హై ఇస్ దేశ్కి మాటి, తపో భూమి హర్ గావ్ హై, తపో భూమి హర్ గావ్ హై, హర్ బాలా దేవీ కీ ప్రతిమా, హర్ బాలా దేవీ కీ ప్రతిమా, బచ్చా బచ్చా రామ్ హై, బచ్చా బచ్చా రామ్ హై, బచ్చా బచ్చా రామ్ హై, బచ్చా బచ్చా రామ్ హై, హర్ శరీర మందిర్ సా పావన, హర్ శరీర మందిర్ సా పావన, హర్ మానవ ఉపకారీ హై, హర్ మానవ ఉపకారీ హై, జీవన కా ఆదర్శ యహ, జీవన కా ఆదర్శ యహ, పరమేశ్వర కా ధామ్ హై, పరమేశ్వర కా ధామ్ హై, బచ్చా బచ్చా రామ్ హై, బచ్చా బచ్చా రామ్ హై, పరాత్మత కీ జై, పరాత్మత కీ జై, జై శ్రీ రామ్, జై శ్రీ రామ్, అయోధ్యా ధామ్ కీ జై, అయోధ్యాపతి సీతారామచంద్రమూర్తి భగవాన్ కీ జై, లక్ష్మణ స్వామి కీ జై, పవన సుత వీర హనుమాన్ కీ జై, జై శ్రీరామ్.
రామ లక్ష్మణ జాన్ కే, రామ లక్ష్మణ జాన్ కే, రామ లక్ష్మణ జయ జయ రామ, జానకి రామ జయ రామ, రామ జయ జయ రామ, శ్రీరామ జయ 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 రామ జానకి రామ, శ్రీరామ జయ రామ జానకి రామ, జయ శ్రీరామ, జయ శ్రీరామ, జయ శ్రీరామ.